కాంశీరామ్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా కెల్లంపూడిలో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో కాంశీరామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల రాజబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యానందం వల్లూరి, రాష్ట్ర ట్రెజరర్ చిలుకోటి చిట్టిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సన్ డొక్క, రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ కొల్లి నాగార్జున పాల్గొన్నారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఐపీసీ అధికార ప్రతినిధి గోరింత అప్పలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొంతమంది నాయకులు, గండేపల్లి మండల అధ్యక్షులు శ్రీమంతుల భాస్కర్ బొడ్డపాటి సత్యబాబు, సలగల చిన్న అప్పారావు, సలగల ఆంజనేయులు, సలగల వీరబాబు, చెప్పుల సత్యబాబు, సలగల భద్రం, చెప్పు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. కాంశీరామ్ గారి 89వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కెల్లంపూడి గ్రామంలో జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈయన 1934 మార్చి 15న పంజాబ్ రాష్ట్రంలో రోపర్ అనే జిల్లాలో కావాసిన గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన బాల్యం అంతా కూడా ఎంఎస్సి చదివి 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నో గ్రామాలు సైకిల్ మీద తిరుగుతూ బడుగు బలహీన ఆశా జ్యోతి అయినటువంటి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటక్కుతో మీ జీవితాలు మారతాయని రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో దాన్ని పుణుకు పుచ్చుకొని రాజ్యాధికార దిశగా మానేశ్రి కాంశీరామ్ గారు మన ఓటు మన పాలనని ఆనాడు ప్రజలందరినీ చైతన్యం పరిచి బహుజనులందరినీ ఏకం చేసి మరి ఓట్లు మనవే సీట్లు మనవే అని ఆనాడు పార్టీలన్నీ మరి తృణప్రాయంతో పక్కన పెట్టి బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆనాడు మానేశ్రి కాంశీరామ్ గారు నిలబడి బీఎస్పీని అభివృద్ధి చేశారు. అటువంటి మహనీయుడిని ఈనాడు జయంతి పురస్కరించుకొని ఆయన కనిన వాళ్ళు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింత అప్పలరాజు గారు పిలుపునివ్వగానే మీ అందరం కూడా మరి కలిసి చేయడం జరిగింది. మరి మానేశ్రి కాంశీరామ్ గారు ఏదైతే చెప్పారో మన ఓటు మన పాలన అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా మన ఓటును మరి మనమే వేసుకొని మన రాజ్యాధికార దిశగా వెళ్ళాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను.